మీరు కావాలంటే డాక్యుమెంటేషన్స్ కూడా ఉన్నాయి, దీంట్లో చూపిస్తాను మీకు హాస్పిటల్ నుంచి తెచ్చిన ఒరిజినల్ డాక్యుమెంట్స్. నేను హాస్పిటల్లో ఉన్నాను, నా కేసీట్స్ కావాలండి, కేసీట్స్లో డీటెయిల్స్ కావాలని అడిగితే అప్పుడు వాళ్ళు 11 గంటలకి ఆ రికార్డ్ రూమ్లోకి వెళ్ళి ఒక 4000 పే చేస్తే మదర్ది బేబీది సపరేట్ కేసీట్స్ ఇచ్చారు. ఆ కేసీట్స్లో చూస్తే ఒక విచిత్రమైన కొత్త పేరు, నేను ఎప్పుడు వినని పేరు కనిపించింది, అది పోతిరెడ్డి సుభాష్ రెడ్డి. ఆయన ఎవరో నాకు తెలియదు. సో ఆయన మీద రీసెర్చ్ చేసి మొదలు పెడితే ఆయన బ్యాక్గ్రౌండు జడ్జి రామకృష్ణ గారు సార్ చెప్తున్నటువంటి ఒక కొత్త ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఆ రెండు సింక్ అయ్యాయి నాకు. నేను ఐ వాజ్ షాక్డ్. సార్ కూడా నాకు ఈ మధ్య పరిచయం, అవి యూట్యూబ్లో సార్ కూడా కొన్ని నిజాలు బయటపెట్టడం, అవన్నీ కూడా సింక్ అవుతున్నాయి. పోతిరెడ్డి సుభాష్, ఆ పోతిరెడ్డి సుభాష్ పచ్చిగా మరి ఆ సంతకం ఎలా పెట్టాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేను ఆయన మీద అంతా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన డైరెక్ట్గా ఫోన్ చేసి అడిగాను, పోతిరెడ్డి సుభాష్ గారు మీ మీద మొత్తం ఇన్వెస్టిగేట్ చేసాము, మీరు ఎవరో నాకు తెలుసు, మీరు ఇట్లా అమరావతి హైకోర్టులో జీపీ గవర్నమెంట్ లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజియన్కి గవర్నమెంట్ లీడర్, ఇది నామినేటెడ్ పోస్ట్, మీరు ఎవరో కాదు, నామినేటెడ్ పోస్టు, వైసీపీ పెద్దలు విజయసాయిరెడ్డి గారే మిమ్మల్ని నామినేట్ చేసి పెట్టారు. స్వయాన తనే మీరు మీకు ఇచ్చిన వైరల్లో వాయిస్ రికార్డులో తనే స్వయంగా చెప్పాడు, వైజాగ్లో గీతం యూనివర్సిటీ ల్యాండ్ కొట్టించడంలో విజయసాయిరెడ్డి గారు నేను 11 నెలలు కలిసి అందరితో కలిసి చేసామని తనే చెప్పాడు. సో ఇది, సో ఇటువంటి పరిస్థితుల్లో నేను ఆయన అడిగితేనేమో ఆ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను కోర్టుకు డిఎన్ఏ టెస్ట్ కానీ రెడీ అని ఆయన అంటారు. అదే వైరల్ రికార్డు మీకు ఇచ్చాను. అదే సందర్భంలో శాంతి అంటే ఆయనే నా భర్త అని ఫోటోలు చూపిస్తుంది. నాకేమో ఇక్కడ ఇద్దరు ఆడపిల్లలు. ఇప్పుడు ఈ సమస్యను అట్లా వదిలేయడానికి లేదు అది. ఈ సమస్యను ఇప్పుడు వదిలేస్తే రేపు 10 ఏళ్ల తర్వాత ఈ సమస్య మహావృక్షమై కూర్చుంటుంది. ఆ వృక్షానికి ఆ మహావృక్షం కాకుండా ఇది మొక్క విషయం, ఈ మొక్కగా ఉన్న ఈ సమయంలోనే మీడియా ద్వారా కోర్టుని గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పక్కగా ఎవరెవరైతే పేర్లు శాంతి చెప్పిందో అదే పేర్లు నేను గవర్నమెంట్ ముందర పెట్టాను. పెద్దలు విజయసాయిరెడ్డి గారు, అదేవిధంగా పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు, తర్వాత నేను కూడా రెడీ డిఎన్ టెస్ట్కు, వీళ్ళందరినీ డిఎన్ టెస్ట్కి పిలిపించి ముఖ్యంగా పసికూన ఆ బాబుకు జస్ట్ ఇప్పుడు